అనార్, అనార్ అనార్, ఆ అక్బరే కాదు, మొఘల్ సామ్రాజ్యం మొత్తం కలిసిన నిన్ను నన్ను వేరు చెయ్యలేదు. వెళ్ళరా
సమాధి చేస్తారా? సమాధి చేస్తారా? రక్తం సమాధికి సమాధి, నీ సమాధి. यहाँ पर कोई भी अकबर आजम का वलिया नहीं, मेरा दिल भी आपका हिंदुस्तान नहीं, जिस पर आप अपना हुकूमत चला सकते हैं। तो फिर आदिल शाह अपनी हुकूमत में उन्हें रखते हुए ना फरमा। सॉरी सैदुलु, आई एम वेरी सॉरी, ना अनारकली मल्ली कल्लो कुछ నెల్లూరుకి మళ్ళీ వరదలు వచ్చినట్టు ఎంత సింపుల్ గా చెప్పారు భయ్యా. పోయిన జన్మలో అయిన మొగలాయి చక్రవర్తి అక్బర్ కొడుకు సలీం అంట, ఈవిడేమో అనార్కెలంట. పోయిన జన్మలో లవ్ ఫెయిల్ అవటం వల్ల ఈయన ఇక్కడ మళ్ళీ పుట్టాడంట. ఈ అనార్కెలు కూడా ఎక్కడే పుట్టే ఉండి ఉంటుందంట, నా గుర్రం దుగ్గేళ్ళంట. మూర్ఖుడా, క్రీస్తు శకం నాటి జ్ఞాపకాల పరులు తీర్చుకుని గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నా అనార్ ప్రతిరూపం, ఇది నా కోసం మళ్ళీ పుట్టే ఉంటుంది. నాటి జ్ఞాపకాలు గుర్తుకు రాగానే నన్ను వెతుకుంటూ మరీ వస్తుంది. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రం. భగవంతుడా, గీతలో నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందుకే సలీంగా పుట్టి చనిపోయిన నేను మళ్ళీ వంశీగా పుట్టాను. అలాగే నా అనారు కూడా ఎక్కడ పుట్టిందో, ఏ ఊళ్ళో ఏ పేరుతో పెరుగుతుందో నా కనిపించి కలుసుకునేలా దీవించు. నిండి ఉండి పోవే వెన్నెలా, రారా రాజశేఖరా నీకే రాజధానిలా, వేచి ఉన్న ఇదని ఏలరా. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని నలిపేసినట్టు నా మనవరాలని నలిపేస్తున్నాడు. ఒరే వదిలిపెట్టరా. జన్మల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. ఈ జన్మలో మనల్ని ఎవరు విడదీయలేరు అన్నార్, ఎవరు విడదీయలేరు అన్నార్, ఎవరు విడదీయలేరు. నా కలలు రాణి అన్నా, ఆ జన్మలో ఎలా ఉన్నావు, ఈ జన్మలో కూడా అచ్చం అలాగే ఉన్నావు. నా అన్నార్ అన్నారు కాదు, ఆకుల కట్టా కాదు, అది నా మనవరాలు శిరీషరా పిచ్చి రగవా. ఓహో, ఈ జన్మలో శిరీషవా? నేను వంశీన అనార్. అనార్ మనవరాల్ని కాపాడండి. అనార్కలి జన్మలో అంటున్నాడు, వీడు ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడే బాబు, పదండి విడదాం. అనార్ ఈ జన్మలో కూడా నన్ను నా అనార్ని విడదీయాలని చూడకండి రా. అనార్ ఓణీ కోసం అని వెళ్ళి మళ్ళీ వారి చేత వాటేంచుకుంటావా ఏంటి? పద పదవే ఏంటి అనార్కల కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా, కనపడగానే ఏమంది భయ్యా? ఆ సలీం, ఆ జహాపనా అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది, గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్నగాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావు చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండి. అందుకని కథ ఆయేసి, కథ పప్పేసి, కథ ఉప్పేసి, దాయమ్మదా దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే ఏంటి అలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీశానించి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు పాదాన్ని అని చెప్పేటట్టున్నాను. నా మాటని మెంటల్ హాస్పిటల్కి కొంచెం టెస్ట్ చేయించుకోండి బాబు. గుర్రాలకి గుగ్గిళ్ళు పెట్టుకునే వెదవి నీకు పునర్జన్మల గురించి ఏం తెలుసుదా? నన్ను నా ప్రేమని ఎగదాడి చేసే నీలాంటి పిచ్చి వెదవలకి ఇదే నా ఛాలెంజ్. వారం తిరిగేలోపు నా ప్రియురాలు అన్నారు అలియా శిరీషకు పూర్వజన్మ గుర్తొచ్చేలా చేసి నన్ను గౌగురించుకునేలా చేయకపోతే నా పేరు సలీం అలియాస్ వంశీకృష్ణ కాదు. షాక్ అయిపోయినట్టే నమ్మండి, నానార్ నానార్ అంటూ వాడత్త కుదురులా వాటేసుకుని రబ్బర్ స్టాంప్ కుదురట ఆపకుండా పెట్టేశాడే ముద్దులు. ముద్దులకి కడిపేవి రాదు కాని ఇంకేం చేశాడు చెప్పు. నేను అనార్ని కాదురా మగడా అని ఎంత మొత్తుకున్నా, నేనింత సీరియస్ గా చెప్తుంటే ఇదేంటి సొల్లు కరుస్తుంది? లవ్ టాపిక్ కదా, కొంచెం లాలాజలం లేక ఇదిలే. నువ్వు చెప్పు, బ్యాగ్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలేదు, ఫైనల్ గా తోసేశాను. అయినా నా కలల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని
నన్ను చూసి కూడా పారిపోయేవేంటనా? ఈ సలీం మీద కోపం వచ్చిందా? అలా బ్లూ ఫిలిం చూసినట్టు చూస్తారంటే ఎవడ పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. లాగండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నా, ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా? బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో, పిల్లవాళ్ళు గుళ్ళు చేస్తున్నాడు. గట్టిగా లాగితే ఏంటి? లాగేది నాడా? లాగలాడి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పకండి. అస్తమించే సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం, మరణించిన నాడి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీకోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. ఇదంతా మొఘల చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా, పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయున్కి మనవరాల్ని, నూర్జహానికి తోడికోడల్ని, షాజహాన్కి పిల్లిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు, అనార్కలిని. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ జహాపన, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు. రెండు కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం, పదండ్రా. థ్యాంక్స్ జహాపన. జహాపన, నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక కోరిక ఏమిటన్నా? వరాలు అడుగు, తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపన. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపన, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి. ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం. వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీన్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్ కిచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్ తో చెప్పండి, మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. అనా ఇవ్వుకోమనా. నువ్వు వీడు ఇంతకు ముందు కూడా నా మెళ్ళో చేంజ్ చేసుకుని పారిపోయాడు సార్. పెద్ద తోపిడి తొగ వీడు. పట్టుకోండి, పట్టుకోండి. ఇక లైఫ్ లో వాడు నీ దగ్గరికి రాడు. బి హ్యాపీ. ఏంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ ఆ సలీం వెంట పడ్డా? ఏమిటో చికాగ్గా ఉంది. ఒక తల్లి తన బిడ్డకి, ఒక చెట్టు తన కొమ్మకి, ఒక ప్రియుడు తన ప్రేయసికి తానెవరో గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టం అన్నారు. నేనే నీ సలీంనని నిరూపించుకోవడానికి నా దగ్గర మరే సాక్ష్యాలు లేవన్నారు.
నీ మీద నాకున్న ప్రేమ తప్ప. ఇక నిన్ను వేధించను. నీవు నాకు లేనప్పుడు, నీ ప్రేమే నాకు దక్కనప్పుడు ఈ జన్మ వృధా, ఈ జీవితం వృధా. ప్రేమ బ్రతికే ధైర్యాన్నే కాదు, సరిపోయే సాహసాన్ని ఇస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే కనీసం ఆ జన్మలోనైనా నా అన్నారు నన్ను గుర్తుపట్టేలా చెయ్యి భగవాన్. అమ్మాయిల కోసం గోడలు దూకడం చూశాను, రౌడీలతో ఫైట్లు చేయడం చూశాను, ఇలా ఒళ్ళు కాల్చుకునే వెరైటీ ప్రోగ్రాం ఏంటి భయ్యా? అసలు నీకేం తక్కువ భయ్యా? రా అంటే రంభ, సా అంటే సౌందర్య, కా అంటే కాజోల్ లాంటి అందమైన అమ్మాయిలు రేషన్ క్యూలో నిలబడ్డట్టు నిలబడతారు. అట్లాంటిది ఓ ఫిగరు పిన్ కోడ్ లేని పిల్ల కోసం చచ్చిపోతానంటావేంటి భయ్యా? నేను అనార్కలిని అవునో కాదో నాకు తెలీదు, ఆ సలీం ఎలా ఉంటాడో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా నీకన్నా గొప్ప ప్రేమికుడు మాత్రం కాదు వంశీ. ఐ లవ్ యూ. ఎక్కడుందు చెప్పవమ్మా, చెక్కలాట పాలయుడు తోడు పెట్టి పచ్చి మీదెక్కడంటే గోపాల ముద్దుగుమ్మ, ఈ ముద్దుగుమ్మం ఎక్కడుందు చెప్పవమ్మా. చెప్పవమ్మా,
కాదు చీకే సైదులకి, చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదులే. అయితే నీకే. అయితే ఇచ్చే ఓర్ని, నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి మేనట్టే. ఏ నుంచి నువ్వు ప్యాడ్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో, నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా. లక్ష్మీనారాయణ సావధాన సైజులా మజాక. ఎంత ధైర్యం రా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం, నా గొంతు పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు కదరా నీచుగా. ఇంకా 9 ఏళ్ళ లాగా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో ఒకటికి పోయిస్తాడ్రా. వదలండి వదలండి, నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడింట్రా, నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్ కు వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కండలు తిరిగిన గజ దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా, అంతకంటే గొప్పవాడి అనుభవం. సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను, కానీ జుట్టును మాత్రం పట్టుకోదు. వదలండి. అంత హీరో పోజ్ కొట్టేవాడి, దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్గా వచ్చే అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? సార్, నీ పగ కారణం బొచ్చు. బొచ్చా? ఎస్ ఎస్ సార్, నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టు లేదు కదరా? అది ఈనాటి మాట సార్, 1 సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు చూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడ పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి. నేనన్నా నా నల్ల బొచ్చన్నా,
అలాగే తాతన్న తాత తెల్లబొచ్చన్న నాకు ఇష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కుదురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం, వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం, శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో ఒరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది, పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను, కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యి కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనిందన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనటం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దనటం న్యాయం, కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను, కానీ బట్టతలు నేను చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే కాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పల్లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మ ఇష్టపడిందే నీ జుట్టును చూసి. జీవితం అంటే వెంట్రుకలని భ్రమ పడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను, కానీ బొచ్చ లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గత ఏంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా తలవిడుస్తుంది సిమెంట్ రోడ్డు సార్. మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అల్లేదా సార్? ఏమీ అల్లేదు. కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఈజ్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న వెధవా బలవంతంగా తన కూతురు మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ విధవకు వంట కట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని విధవయ్యవడబ్బా. కూతురా వాడే వాడే, శిరీష మేనమావ కొడుకు, వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ. గిరి గిరి గిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై బై, వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? జాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడీ, ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కాదమ్మా. చెప్పమ్మా బామ్మా. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చూసారా, చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నామం, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది,
వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కడుములని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారి అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ బలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. మా తండ్రికి చాటిని చెప్పి మనల్ని విడదీసింది ఈ ఖోజాగాడి. వీడిని బతికినీయకూడదు. పోయిన జన్మలో అయినా తండ్రిని తిట్టాను కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపరా. అయ్యో అయ్యో అమ్మా, శిరీష కొడితే కొట్టాడు గారి చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా పారిపోతాడు. అదేం చెల్లమ్మా, నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నేనేదో జోక్ చెప్పినట్టుగా ఎరగబడి నవ్వుతావేంటి? జోక్ కాకుండా మరేంటన్నయ్యా, అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి, మా అమ్మాయి అనార్కలు అయిపోవడం ఏంటి, ఇంకెవరికైనా చెప్పావు? పిచ్చి నీ కొడుకు కాదు, నీకెక్కింది అనుకుంటారు. అంతేగాని నేను చెప్పింది అమ్మనంటావు? ఏమిటయ్యా మీద ఈ బుద్ధి లేకుండా? బావగారు పేపర్ చదువుకున్నారనుకున్నా మ్యాటర్ అంటనే ఉన్నారన్నమాట. లేకపోతే ఏమిటయ్యా అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి, దేవదాసు మళ్ళీ పుట్టాడు, అదే నిజమైతే ఆ ముసల్దే మనకు ఫోన్ చేసి చెప్పేది. నా కొడుకు చెప్పింది కూడా ఆ ముసల్దేనండి. నీలాగే నా కొడుకు కూడా ఇదంతా పెద్ద డ్రామా లేవో అని ఆ సలీం గారి మీద రివర్స్ అయితే వరిన సలేగా ఆ రోజుల్లో నువ్వు అంతఃపురంలో కోజావి అని పెచ్చ కొట్టుడు కొట్టాడంట. మా అమ్మాయి కూడా పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందా? వచ్చిందో తెప్పించాడు, మొత్తానికి వాళ్ళిద్దరు ఉర్రూతలు అవుతున్నారంట. Thank you.
కలిశాక ఎగిసే శ్వాసకి నోరెస్ట్ సిగ్గేసి పుడి వీడే మెత్తని చీరకి ఫుల్ రెస్ట్ పలు కిటుకులు మేర్చుకుని సరసాలకి నోరెస్తూ పసి బుక్కలు నీవమ్మా నిలమిలలాడే పెదవులలో నీ మధువులు ఇస్తావా తరువపు దాహం పద పదం అంటే తరువుల వస్తావా వస్తాలే పూజల ప్రశ్నల తర్వాత గానీ ఏమిటి ఈ మధ్య ఏదో పూర్వజన్మ గుర్తొచ్చిందని పిచ్చి పిచ్చిగా వాడుతున్నావట పూర్వజన్మ గుర్తొచ్చింది శిరీషే కాదట్టయ్యా వాడికి వాడికి ఎవడా వాడు లోపల ఉన్నాడు శిరీష ఎవరు వీళ్ళంత మా అమ్మ నాన్న నమస్తే హలో ఎనకమ్మాల నుంచినంత మాత్రంతో మేమేమి పరిచయం చేయడానికి పనికిరావడం కాదు కాస్త మమ్మల్ని కూడా పరిచయం చేయొచ్చు నమస్తే నమస్తే దండాల తర్వాత పెడుతూ గాని ఏమిటి గత జన్మలో నువ్వేదో సలీమట అవునండి మా తండ్రి గారు అక్బరు మీ తాతగారు బాబరు మీ నేటివ్ ప్లేస్ ఢిల్లీ చిన్నప్పుడు మీ తాతగారు కుతుబ్మీనార్ మీద జారుడు బండ ఆట ఆడుకునేవారు ఆదివారం మాత్రం హైదరాబాద్ వచ్చి చార్మినార్ మీద నిలబడి గాలిపటాలు ఎగరేసుకునేవారు కాదు బాబు అమ్మా ముందు నేను కూడా ఇలాగే ఎగతాడు చేశానమ్మా కానీ సలీం అనడానికి సాక్ష్యాధారాలున్నాయి సాక్ష్యాలదే ఉందమ్మా చిన్నప్పుడు నేను బిర్లా కలిసి ఇదే జిల్లాలో కర్రా బిర్లా ఆట ఆడుకునేవాళ్ళమని నేను పుట్టించగలను సాక్ష్యాలు అవునవును కాపురం నిలబెట్టే సాక్ష్యం అయితే కష్టం గాని కాపురం కూల్చే సాక్ష్యం అయితే 5 నిమిషాల్లో పుట్టించు నువ్వు ఆప్తారాయక ఇంతకీ నువ్వెవరువయ్యా చెప్పాను కదండి అక్బర్ కొడుకునని నేనడిగింది ఈ జన్మలో ఏ రాజుకు పుట్టావు అని ఈ జన్మలో రాజు బిడ్డని కాదండి రైతు బిడ్డని మా ఊరు విజయనగరం దగ్గర కళ్యాణపురం మా తండ్రి గారు ఆలపాటి జగదీశ్వర ప్రసాద్ గారు అంటే నువ్వు పార్వతమ్మ కొడుకు వంశీకృష్ణ అవునండి మా అమ్మగారు మీకు తెలుసా తెలుసా ఏమిట్రా మీ అమ్మ స్వయాన నాకు చెల్లెలు బాబు నేను నీ మేనమావనురా మామయ్య అమ్మ శిరీష వీడు నీ పావమ్మ శకుంతల వీడెవడో కాదు మన పార్వతమ్మ కొడుకు ఓహో అంటే వీడా సిగ్గులేని కుటుంబంలో పుట్టినవాడన్నమాట మీరేంటి నామే నల్లుడు నా పార్వతమ్మ కొడుకని చంకలగలేసుకుంటున్నారు అంటే వీడు నా కూతురుకు వరసవుతాడు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనా వీడా పార్వతమ్మ కొడుకని తెలిసిన మరుక్షణమే వీడిని ఇక్కడికిక్కడ నరికి పాతేయాలి కానీ వీడు చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయాడు కాబట్టి జరిగిన గతమేమిటో తెలియదు కాబట్టి వీడిని క్షమించి వదిలేస్తున్నాను ఒరే మీ కుటుంబం ఎంత నీచమైందో మీ అమ్మ పేరు ఎత్తగానే ఈ శకుంతలాదేవి ఎందుకు ఇంత ఆవేశపడుతుందో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు చెప్తుంది బాబు ఒకవేళ ఆవిడ గారు చెప్పడానికి సిగ్గు లజ్జ పడితే ఊళ్ళోకెళ్ళి ఏ ఊరకొక్కరైన అడుగు అక్షరం మర్చిపోకుండా గతం మొత్తం గక్కేస్తాయి ఏ శిరీష తారకవే అమ్మా అది కదమ్మా నోరు మూసుకుని పద ఒరే ఇంకొకసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ఇదిగో అమ్మాయిలు మీ ప్రిన్సిపాల్ గారితో చెప్పండి శిరీష్ ఈ రోజు నుంచి చదువు మానేస్తుంది కాలేజీకి రాదని అది కాదే వాడంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నచ్చ చెప్పాలి కానీ మధ్యలో కాలేజీ మానిపించి ఏమిటి నోరు ఎగుస్తుంది దాన్ని ఇంకా ఇక్కడే ఉంచి చదివిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ పెద్దలందరికీ సమన్యంగా మనవి చేస్తున్నాను మన కుటుంబాల మధ్య ఉన్న దూరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు
మా కుటుంబంపై పడ్డ మచ్చకు నేను బాధ్యుణ్ణి కాదు. పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించడం కాదు, మళ్ళీ మా మేనగోళ్ళ కన్నెత్తి చూసావంటే కళ్ళు పీకేస్తా, తలదిప్పి చూసావంటే తల నరికేస్తా. శిరీష, నన్ను నా ప్రేమను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయిన వాళ్ళందరినీ కాదని నాతో రావడానికి సిద్ధమేనా? Yes. ఇచ్చిన కౌగిలే నిశ్చయతాంబూలంగా, పెట్టిన ముద్దే పెళ్లి ముహూర్తంగా వధూవరులమై మీ ముందుకు వస్తాం. ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి. కాపాడండి, తమ్ముడు నీకు దండం పెడతాను, నా బిడ్డని కాపాడరా. అన్నయ్య, నేను అన్నయ్య, వాడు తమ్ముడు, ఇది తోడబుట్టిందన్న జ్ఞానం నీకుంటే ఒక్కగారొక్క మేనల్లుండి పొట్టలు పెట్టుకోవాలని చూస్తావా? అన్నయ్య, నువ్వు కూడా ఇదే మాట అంటున్నావా? నా మేనల్లుడి నేను చంపుకుంటాను అన్నయ్య, ప్రమాణం పూర్తిగా నాకేమి తెలియదు అన్నయ్య. ఈ జన్మకి నీకు తెలవదు, ఎందుకంటే నీ పెళ్ళం మెళ్ళలో పసుపు తాడు కట్టిన రోజే నువ్వు ముఖానికి పసుపు రాసుకుని ఆడదానిలో అత్తారింట్లో పడి ఉన్నావు. వెళ్ళు. చూడు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కిరాణా కొట్లో నూనె తీసుకెళ్ళు. నా మేనల్లుడు బ్రతికాడు, అది మీ ఇంట్లో పిండి వంటలకు పనికొస్తుంది. వాడికేదైనా జరిగితే అదే నూనె నీకు, నీ పెళ్ళానికి, నీ బామ్మరిదికి తల దగ్గర దీపాలు పెట్టడానికి పనికొస్తుందని గుర్తుంచుకో. ఇంకోసారి వాడు ఊసెత్తావో కూతురు కూడా చూడకుండా చంపేస్తాను, జాగ్రత్త. ఒక్క విషయం గుర్తుంచుకో మమ్మీ, వంశీకి ఏమైనా జరిగితే నువ్వు నన్ను చంపడం కాదు, నేను నిన్ను చంపి జైలుకెళ్తా. ఏమిటి తల్లిని నన్ను చంపుతావా? ఏ కన్న కూతురిని నన్ను చంపుతానన్నప్పుడు నిన్ను చంపుతానంటే తప్పొచ్చిందా? ఆహా, అయితే నా మాట కూడా విను. వాడు అదృష్టం కొద్ది బతికి బయటపడ్డా, నీ మెడలో తాళి కట్టేది మాత్రం గిరిబావి అన్న సంగతి మరిచిపోకు. వంశీ బతకడం అంటూ జరిగితే ఆ గిరిగాడు నా మెడలో తాళి కట్టడం కాదు కదా, ఈ చుడిదార్ మీద చెంకి కూడా పేకలేడు. ఎంతకి తెగించావి, సిగ్గులేని దానా? చలాయ్, ఆ వంశీగాడు బతికాడు, ఆసుపత్రి నుంచి వాళ్ళ డిశ్చార్జ్ చేస్తున్నారు.
ఆ లాఫింగ్ లో అర్థం ఏమిటి నాన్న? ఏం పీక్కుంటారో పీక్కోమన్నా. పిలిస్తే మేమే పైకొచ్చి నీకేం కావాలో తెచ్చిచ్చేవాళ్ళం కదయ్యా. శిరీష కావాలి, తీసుకురండి. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను శిరీషను చూడాలి. చూడకపోతే చస్తావా? ఎస్. అయితే వెళ్ళి చావరా. ఏం మందు పెట్టిందో గానా దర్శనం. శిరీష గురించి ఇంకొక మాట జారావంటే ఏం చేస్తావురా? చంపుతావా? చంపు. ఒక ఆడదాని కోసం మేనమామను చంపిన ఘనుడిగా చరిత్రలో మిగిలిపోతావు. చంపు. ఇన్నాళ్ళు నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు ఇచ్చాం, కానీ ఈ రోజు మేము వద్దనుకున్న దాన్ని నువ్వు అడుగుతున్నావు. ఎస్, నాకు శిరీష కావాలి. ఆ పిల్ల కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డ నువ్వు ఈ తల్లి కోసం 2 నిమిషాలు ఆగలవా బాబు? చాలా సంతోషం బాబు, తల్లి మాటను గౌరవించాం. ఈ తల్లంటే నీకేమాత్రం ప్రేమున్నా? నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించింది ఈ మేనమామలే అన్న విశ్వాసం నీకుంటే నువ్వు ప్రేమించాల్సింది, పెళ్లి చేసుకోవాల్సింది ఆ పిల్లని కాదురా. దాని మత్తులో పడి ఇదెవరో దీని పేరేమిటో కూడా మర్చిపోయి ఉంటావు. దీని పేరు శారద బాబు. స్వయానా నీ తోడబుట్టిన అక్క కూతురు. బావిలో కప్పల, బయట ప్రపంచం తెలియకుండా 4 గోడల మధ్య బ్రతుకుతున్న నీ మేనుగోడలరా. అక్క కూతురు కదా అని రక్త సంబంధం కలుపుకోవడానికి నిన్ను చేసుకోమనటం లేదు. దీని పుట్టు పోరాటాలు తెలుసుకున్నాక అప్పుడు నిర్ణయించుకో దేన్ని చేసుకోవాలో దేన్ని వదులుకోవాలో. అయ్యా, మందడం జమీందారని శకుంతలాదేవి గారి కుమారుడు చిరంజీవి శేషబాబు గారికి, కిలారు జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె చిరంజీవి పద్మావతీ దేవిని ఇచ్చి కళ్యాణం జరిపించటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తాంబూలాలు స్వీకరించవలసిందిగా కోరడమైనదే. నిశ్చితత్వం సుఖే భవ, నిశ్చితత్వం సుఖే భవ. తాంబూలాలు పుచ్చుకునే విషయం మొగుడుకు నాకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం కొడుకేనే చెప్పావా? ఇదే తాంబూలాలు మా అన్న కూతురుతో కాకుండా మీ చెల్లెల కూతురుతో పుచ్చుకుంటే ఈ మాటే అడిగేవారా? చెల్లెల కూతురు అన్న కూతురు అంటే కదా చూడాల్సింది. అబ్బాయి ఇష్టాలు, అబ్బాయి పద్మావతిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమలు గేవలు నాకు అనవసరం. అసలు మీ వాళ్ళంటేనే నాకు గిట్టదు. ఆ కుటుంబంతో సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు మా అన్నయ్య ముఖ్యం, మా అన్నయ్య కూతురే నా కోడలవుతుంది. నా మాట కాదని ఈ సంబంధం ఆపాలని చూశారో, నా శవాన్ని చూస్తారు. ఐఎమ్ సారీ, నేను పద్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. నువ్వు మాటే ఇచ్చావురా? అవతల నేను తాంబూలాలు పుచ్చుకున్నాను. ఎవరినడిగి పుచ్చుకున్నావమ్మా? పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా? నీకేది మంచిదో నాకు తెలీదా బాబు? నాకేది ఇష్టమో మీకు తెలీదు. నీకోసం ఇష్టం లేని దాని మెల్లో తాళి కట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను అత్తయ్య గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. పోలే చలమ్మా, నా కూతురెట్టకు పువ్వులు జల్లించుకుంటూ వెళ్ళిపోయింది. నీ కోడలన్నా పువ్వుల్లో పెట్టి చూసుకో. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లేక పుట్టింటికే పంపిస్తాను, చూస్తూ ఉండు. ఏ బావు కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావో అదే బావు మూలంగా ఆడి పిల్లం ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చేయకపోతే నేను నీ బాబును కాదమ్మా. ప్రియమైన బావకి, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకిప్పుడు 6వ నెల, ఆరోగ్యం బాగానే ఉంది. నిన్న హాస్పిటల్లో స్కాన్ చేశారు, ఆడపిల్లని చెప్పారు. త్వరలో కాన్పు రావచ్చని డాక్టర్ చెప్పారు. నాకేదో భయంగా ఉంది బావా, నువ్వు తప్పకుండా ఆ సమయానికి వస్తావు కదా. హలో. అలో అలో అలో, చిన్న ఇన్ఫర్మేషన్ అండి అయ్యా. ఎవడి బిడ్డకాడు పాదరవటం మామూలేనండి అయ్యా. నీలాగా ఇంకోటి బిడ్డకు పాదరయ్యే అదృష్టం నూటికో కోటికో ఏ ఒక్కడికో దక్కుతుందండి అయ్యా. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఎక్స్క్యూజ్ మీ, తమరు చేసిన 3 నిద్రలకే మీ ఆవిడ పొల్ల మామిడి కలిసి నేసింది అనుకుంటున్నారా? ఏమైతేనే కష్టపడకుండానే బాధలైపోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండయ్యా. రే, ఎవర్రా మాట్లాడేది? ఎవర్రా నా పిల్లం పక్కన పడుకునేది అని అడుగుతాను అనుకున్నారు. ఎవరు చేశారు ఏంటండయ్యా? ఎవరు? నా గెత్తుకుని మీ ఊరు వెళ్ళిపోండి అయ్యా. మీ పాలు ఏ పిల్లి తాగుతుందో ప్రత్యక్షంగా చూసుకోండి అయ్యా. ఎవరో వస్తున్నారు, ఇప్పుడు ఏం చేయమంటావు?
అరే చూసావుగా, ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ ఎలా చేశాడో అలాగే మక్కీకి మక్కి చేయాలి. చేస్తానండి. నిన్ను కాలవ కింద 3 ఎకరాల భూమికి ఓనర్గా చేసి బోరింగ్ పంపు బోనస్గా ఇస్తారు. అబ్బాయి పుడితే మా అయ్య పేరు పెట్టుకుంటారా అండి? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి. బిడ్డ పుట్టాకండి, ముగ్గురం కలిసి పారిపోదామండి. ఎన్నింటి వాళ్ళ సెలెక్ట్ పెడతా ఉంటారా? నా మేనేజర్ గారు ఏం చేస్తావా? అన్నం పెట్టి చేయకి ద్రోహం చేస్తా. అన్నయ్య నువ్వు ఏమిటన్నయ్య ఇది? ఆడిని చంపింది నా స్వార్థం కోసం కాదమ్మా, నీ ఇంటి పరువు కాపాడటం కోసం. మా ఇంటి పరువు కాపాడానిక ఏమిటయ్యా? ఏమిటయ్యా నువ్వు అనేది? అవును బావా, కానీ కారణం మాత్రం చెప్పను. అమ్మ పద్మ, నువ్వేం భయపడకు, నేను నిజం చెప్పను కాక చెప్పను. ఏమిటమ్మా నిజం? నాకేమి తెలియదు అత్తయ్యా. ఆ మాట మీద ఉండమ్మా, నువ్వు చెప్పొద్దు, నేను అంతకంటే చెప్పను. నేను చెప్తాను. ఎప్పుడు వచ్చావురా? అగో, మావేలా నాకు చంపే ధైర్యం ఉంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేవాణ్ణి. అంటే బాబు, కానీ నేను ఎందుకు చంపాను నీకు తెలుసా? తెలుసు మావయ్య. అయితే ఆ నిజాన్ని కడుపునే ఉంచుకో బాబు. బయటపెట్టబోక, బయటపడిందంటే మన కుటుంబం పరువు బజార్ పడిపోద్ది. ఇంకా ఈ బజార్ దాన్ని కాపాడటం కోసం తాపత్రయపడతాం ఎందుకు మావయ్య? ఇది ఆ కృష్ణమూర్తి గారితో పడుకున్న రోజునే మన పరువు రోడ్డును పడింది. అవునన్న, దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదు, చచ్చిన ఆ కృష్ణమూర్తి గారు. అల్లుడు చెప్పేది నిజం బావా? ఆ కృష్ణమూర్తి గారికి నీ కోడలికి పెళ్లిగాక ముందరించే సంబంధం ఉంది. ఆ విషయం అప్పుడే చెబుదాం అనుకుంటే నా బిడ్డను చేసుకోలేని ఖర్చుతో ఈ పిల్ల మీద నిందలేస్తారని మీరందరూ ఎక్కడ చేస్తారోనని నోరు నొక్కున్నా. అమ్మా పద్మ, అయింది అయిపోయింది, క్షమించమని మీ అత్తయ్య కాళ్ళ మీద పడి నీ కాపురాన్ని నిలబెట్టుకోమ్మా. దీంతో మళ్ళీ నా కొడుకు కాపురం చేయటమా? నా ప్రాణం పైన ఒక్కరు ఏమండి కోరి కోరి మీ మేనకోడల్ని చేసుకున్నందుకు బాగానే శాస్తి చేసింది. పాపిష్టిదానా? నా కొడుకు జీవితం నాశనం చేశాం కదే. ఒరేయ్, ఇక మీదది నీ పెళ్ళాము కాదు, నా కోడలు కాదు. నేను పుట్టింటికే వెళ్తుందో లేదా వారితో వల్లకాడికి వెళ్తుందో దాని ఇష్టమా. పదా లోపలికి. ఏం చూస్తున్నారు అందరు? వల్ల లోపలికి. ఏమండి పదండి లోపలికి, పదండి. చెప్పవే, నీ మూలంగా నా కూతురు చచ్చిపోయిన తర్వాత నిన్ను మాత్రం సుఖంగా ఎలా కాపురం చేయిస్తాను? నిన్ను నా కూతురు దగ్గరికే పంపిస్తా. ఎవడావాడు? నువ్వు అసలు అడపడక పుట్టావంటే. ఒరేయ్, ఈ మాట నువ్వు అడగాల్సింది నీ మేనకోడలేదా? చంపాల్సింది మమ్మల్ని కాదురా, నీ మేనకోడల్ని. ఎందుకంటే నీ మేనకోడలు తిరగబోదు కాబట్టి. నీ మేనకోడలు మొగుడు కన్నుగప్పి పన్నుడితో సంబంధం పెట్టుకుంది కాబట్టి. ఆ పనుడి మూలంగానే అది తల్లి కాబోతుంది కాబట్టి. మీలో నిజాయితీ ఉంటే ముందు దాన్ని చంపండి. పురుగులు పడి చస్తారా మీరు? పట్టుకోండి. పద్మ, పద్మ,
పురిట్లోనే తల్లిపోయి ఇది ఏడుస్తుంటే పాలేరుగాడి కూతురు పాల్లేక ఏడుస్తుందని ఊళ్ళో నలుగురు చేత ఎగతాళి చేయించిందిరా శకుంతల. ఇది పుట్టిన దగ్గర నుంచి వీధి గుమ్మం ఎలా ఉంటుందో తెలియకుండా నాలుగు గోడల మధ్య బ్రతుకుతోంది. నా అనుకున్న నలుగురు కలిసిందా అది కొట్టిన దెబ్బకి శవాల్లా అజ్ఞాతంలో పడున్నాం. ఇప్పుడు చెప్పరా, దీన్ని చేసుకుని నీ రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుకి న్యాయం చేస్తావో, లేక నా కూతురు మెళ్ళ ఉరితాడు బిగించిన దాని కూతురిని చేసుకుంటావో చెప్పు. దాని కూతురిని చేసుకుంటాను, లేకపోతే నువ్వు చెప్పిన కథకి కన్నీళ్లు పెట్టుకుని అమ్మా నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, మన కుటుంబాన్ని బజారుకిరిచిన ఆ శకుంతల్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, దాన్ని అంతు చూస్తానని శపథం చేయమంటావా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎవడో ఏదో చేశాడని ఇప్పుడు నీ కొడుకుని ఆయుధంగా వాడుకోవాలని చూస్తావా? తప్పమ్మా, మీ గతం కోసం నా భవిష్యత్తుని, మీ పక్క కోసం నా ప్రేమని చంపుకోలేను. శిరీష ప్రేమించింది మిమ్మల్ని కాదు నన్ను, నేను ప్రేమించింది వాళ్ళ అమ్మని కాదు శిరీషని. నిజంగా నువ్వు కొడుకు సుఖాన్ని కోరుకునేదానివైతే మీ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి నేను ప్రేమించిన శిరీషతో నా పెళ్లి జరిపించండి. ఏంటి ఆ ఇంటికి సంబంధానికి వెళ్తావా? నీ కొడుకు కాదే పిచ్చి, నీకు పట్టింది. 3 రోజులు నీ కూతురుతో కాపురం చేసి వాడేసిన చెప్పులా విసిరేశారే వాళ్ళు, అటువంటి లుచ్చా కుటుంబంతో సంబంధం అడగడానికి వెళ్తానంటావా? వాడంత మొండిగా మాట్లాడుతుంటే అది మాత్రం ఏం చేస్తుందిరా? మొండిగా అడిగితే ఏదడిగితే అది ఇచ్చేస్తావా? చెయ్యకేం చేస్తావరా? సావుకు కూడా లెక్క చేయడం లేదంటే వాడిప్పుడు మన లోకంలో లేడు, లేకపోతే బ్రతికుండగానే తల్లికి మాటలతో తలకొరిగి పెడతాడా? వాడు కోరింది చేయడం తప్ప మనం ఏం చేయలేం. అదేంటన్నయ్య, ఇంట్లో పెళ్ళిడికొచ్చిన పిల్లను పెట్టుకుని వేరెవతనో తీసుకొచ్చి కోడలని చేస్తానంటారా? ఇది పుట్టినప్పటి నుంచి వాడే మొగుడని నమ్ముకుంటే దీనికి నామం పెట్టి దానికి తిలకం దిత్తానంటారా? సొంత మేనమామే చేసుకోనంటే ఇంకా ఎవడు చేసుకుంటాడక్కా దీన్ని? పోనీ ఓ పని చేద్దామే, మనం అందరం కలిసి దీన్ని చంపేద్దాం. దీనికి అమ్మలేదు, బాబు ఉన్నా కూడా లేనట్టే, అందుకేగా ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదన్న ధైర్యంతో దీన్ని గుంతుకొస్తున్నారు. అసలు మావయ్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదని ముఖం మీద చెప్పిన తర్వాత నేను మావయ్యని చేసుకుంటానని ఎలా అనుకున్నారు? మీరు బలవంతంగా పెళ్లి చేసినా ఎలా సుఖపడతా అనుకున్నారు? అక్క కూర్చునేనంత మాత్రాన నన్ను పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఉందా? అమ్మ లేకుండానే బ్రతుకుతున్న దాన్ని మావయ్య లేకపోతే చచ్చిపోతానా? అయినా మావయ్య చేసినట్లు తప్పే ఉంది, తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు, మనకి ద్రోహం చేసింది వాళ్ళు గాని ఆ అమ్మాయి కాదుగా. నిజంగా మీరు మావయ్య సుఖం కోరుకునే వాళ్ళైతే వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకోండి. ఏమిటన్నయ్యా, దారి తప్పు వస్తున్నారా? లేదమ్మా, నీ దారిలోకి వస్తున్నారు. ఏమిటి విషయం? సిరీస్ గిచ్చి పెళ్లి చేస్తావా చేస్తావా అని అమ్మను పట్టుకుని అమ్మనబూతులు తిట్టాడంట. ఇక్కడ మన పిల్ల పొజిషన్ కూడా అంతే కదా. పొజిషన్ బాగోలేదని అపోజిషన్ తో చేతులు కలిపి నాకు అష్టం ఇవ్వరు కదా? ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కదా? ఏ కంకి కూడా ట్రై చేస్తాలే. కమ్యూనిస్టులు మాత్రం ఒప్పుకుంటారా నాన్న? అందుకే నిన్నాడు కోజా మస్తాన్ అన్నారా? నువ్వు ఇట్లా సెంటర్ లో ఇంటర్ఫీర్ అయ్యి పుల్ల విరుగు మాటలు మాట్లాడేవంటే చేయిస్తా? చూడమ్మా, పిల్లని ఉమ్మని అడగడానికి వచ్చిన వాళ్ళే అక్కర్లేదు అని వెళ్ళిపోతే తప్ప మన పిల్ల మన మాట ఎంతో, దానికి ఉన్నదల్లా ఒకటే మార్గం. పనుండొచ్చాగానే కొంచెం మగాళ్ళను పిలువు. మన అమ్మాయిని వంశీకివ్వమని అన్నయ్య వాళ్ళు స్వయంగా అడగటానికి వచ్చారు. మధ్యలో మీరేంటి? మీ పుట్టింటి వాళ్ళకి నోళ్లున్నాయి. మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇమ్మని అడగడానికి వచ్చాం వదినా. ఏ, నీ మనవరాలు చేసుకోరన్నాడా? ఆ లేకపోతే కొడుక్కి పాలేరుగాడు కూతురునిచ్చి చేయడానికి నీ ప్రాణం ఒప్పలేదా? ఎలా ఒప్పుతుంది చల్లమ్మ, పాపం పార్వతమ్మకు మాత్రం తెలీదు వాళ్ళ మనవరాలు గాలికి పుట్టిందని. ఈ పౌరుషాలకి ఏం తక్కువ లేదు, పెద్ద పొడుచుకొచ్చింది. కాకపోతే చల్లమ్మ, ఆ కుర్రాడి పూర్వజన్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటేనే కొంచెం చాలేస్తుంది. అయిన వాడిని నువ్వు కూడా జాలి పడుతున్నావు కాబట్టి ఈ వెధవ ఫ్యామిలీతో వియ్యానికి ఒప్పుకుంటున్నాను. కానీ 2 షరతులు. మందడం జమీందారు వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురికి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి 10 జిల్లాల్లో 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి. వీడియో తీస్తే సరి, పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. ఒరే నోరు మూసుకో. ఎస్.
అన్నయ్య, ఆ అమ్మా, ఈ మధ్య జయలలిత మద్రాసులో ఎవరికో పెళ్లి చేస్తున్నట్టు కదా? ఆ మరే, ఆ పెళ్లి చరిత్రకెక్కిందా? లేదు, కోర్టుకెక్కింది. అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకెక్కాలంటే దానికి ఒక్కటే మార్గం, ఎదురు కట్నం. ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి. రెండో షరతు, పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు, ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే. ఈ గలీజు మనుషుల మధ్యన నా మేనవాళ్ళు ఉంటమా? చలమా, నేను చచ్చే ఒప్పుకున్నా. అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరికం రావాలి. ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే చెప్పండి, తాంబూలాలు పుచ్చుకుందాం. నేను ముందే చెప్పాను కదన్నయ్య, ఈవిడ గారి కళ్ళు ఉండాల్సిన చోట ఉండవని. ఏమిట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? వాక్క, అసలు నీకు ఎదురు కట్టడం ఎందుకు అని? నువ్వేమన్నా లంగా కింద లంగా కట్టావనా, చీర కింద చీర కట్టావనా? అసలు మగాడు ఎదురు కట్టడం? అంత పౌరుషం ఉన్న వెదవి నా ఇంటికి ఎందుకు వచ్చారా? బుద్ధి లేకొచ్చాం, గతి లేకొచ్చాం. ఆ వెదవు చేస్తానంటే వేరే దిక్కు లేకొచ్చాం. నాన్న, బండోడు రెచ్చిపోతున్నాడు, బండోడు రెచ్చిపోతున్నాడు. వారి క్యారెక్టర్ నాకు తెలుసు నాన్న. చూడమ్మా, కుంటివాడికి గుడ్డివాడికి కూడా కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తున్న ఈ రోజుల్లో ఏదో మా వాడు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో కట్నం ఆశించకుండా మీ ఇంటికొస్తే ఎదురు కట్నం అడగడం న్యాయం కాదమ్మా. శకుంతల, పాత కష్టలు కూడా మర్చిపోయి మళ్లీ సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికి వచ్చారు. కాదనకుండా ఈ సంబంధం ఒప్పుకో. మీరు నోరుసుకోండి, సిగ్గు లజ్జా వదులుకుని మన ఇంటికి వచ్చారు కదా అని అడుక్కు తినే బెదవుల స్థాయి కూడా లేని ఈ బేవర స్థాయి కొడుకుని నా అల్లుడు చేసుకోమంటారా? అందుకే షరతులు అడిగారు. అన్నయ్య, కడుపు నిండిందా? ఇంకా కావాలా? అక్క, దీనికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తా. ఆగరా అన్నయ్య, ఈ సంబంధమే ఖాయం చేసుకుందా. వదిన, పెళ్లికి నువ్వు పెట్టిన రెండు షరతులకి ఒప్పుకుంటున్నాను. అమ్మా పార్వతమ్మా, ఏదో ఆవేశంలో అన్నట్టున్నావు, ఇంకొక్కసారి ఆలోచించు తల్లి. అన్నీ ఆలోచించే చెప్తున్నాను జ్ఞానేశ్వరరావు. అమ్మా, పెద్దమ్మా, నీ బిడ్డలాంటి వాణ్ణి నా మొహం చూసి చెప్పమ్మా. అత్తమ్మ మీకు కట్నం ఇస్తానన లేదమ్మా, మిమ్మల్ని ఎదురు కట్నం అడిగిందమ్మా. అవును, నా కొడుకు ఇల్లరికం కూడా వస్తాడు. వదిన, బ్రాహ్మణ్ణి పిలిపించు, ముహూర్తాలు పెట్టుకుందాం. నీకు సంతోషమేగా బాబు, నువ్వు నీ అత్త నీ పెళ్ళం నీ అత్త తరపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండిరా, సుఖంగా బతకండి. అమ్మా, నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నిన్న నానా మాటలు అన్నారు. వాళ్ళని, వాళ్ళ తరఫు నన్ను క్షమించు బాబు. బాధపడుతున్నావా మావయ్య? పెద్దాలు కదా, బాధన ఏదో అంటారు. అవేం పట్టించుకోకు, నిజంగా నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా ఈ పెళ్లి కొప్పుకున్నారు. ఏంటి నీ ముఖం అదోలా అయిపోయింది? కాబోయే పెళ్లి కొడుకు బాధపడకూడదు, గ్లామర్ తగ్గిపోతుంది. ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఈ దారెటు పోతుంది బాబు. నీ కళ్ళులో నా సొల్లు ఇప్పుడే కదరా పాటలో పరమార్థం వినిపించాను. మీరు, మీరు, నువ్వు, నువ్వు, హరిగా, గిరిగా, ఒరే హరిగా, ఒరే గిరిగా, ఓరిని అబ్బా, మెక్డోల్ బాటిల్లా ఫుల్లుగా ఉండేవాడివి, ఇలా కళ్ళు ముంతలా మారిపోయావేమిట్రా? నేనొక పిల్లను, నేనొక పిల్లను, నేనొక పిల్లను. మొత్తం అర్థమైపోయింది, నువ్వు ఒక పిల్లని ప్రేమించావు. అవును, ఆ పిల్ల నీకు లెగ్గిచ్చింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో నవ్వకురా, నీ కష్టం తీర్చడానికే వచ్చాను, నీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను, పిల్లను కూడా తెచ్చాను. ఫోటో అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా, ఇటు చూపించను. చూపించరా? చూపించరు. చూపించరా? నీ అబ్బా చూపించరు. అబ్బా చూపించరా.
ఆహా బ్యూటిఫుల్, చాలా థ్యాంక్స్. అర్జెంటుగా మా పెళ్లి జరిపించు. పెళ్లి పీట, గరిక ముంత, ఆఖరికి పంతుల ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. దండ దండ. త్వరలోనే ఈ ఊళ్ళోనే బుజ్జత్త చిన్న కూతురు పూజాతో నాకు, పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది. థ్యాంక్స్ డా. బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు. ఇందులో ఏదో గొనప ఉంది. ఉంది నాయన. కొంచెం దూరంగా జరగండి, మా పిల్ల చేరి నలిగిపోతుంది. మనం వదిలేస్తే మాత్రం లోపలికి వెళ్ళక చీర నలగకుండా ఉంటుందా? ఏంటండి ఏదో బావిలో బిందె పడిన శబ్దం వచ్చింది. శోభనం గదిలో మంచం విరిగుంటుందిలే, పడుకో. మరి మన శోభనం ఇప్పుడు మంచం విరగలేదే. మా వాడికున్న కెపాసిటీ నాకు లేదు గానే పొడుగవే. ఏంటి భయ్యా? చూశారుగా నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది గానీ దాన్ని తీసుకెళ్ళేయండి ఆ గదిలో. అలాగే. మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది గానీ నువ్వు పడుకోవే. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి. వెళ్ళి మందు రాసిరా. ఎక్కడికే? మందు రాయడానికి. వాసిని పిచ్చిసి పడుక. అయ్యో ఈ మంచం కూడా ఇరగొట్టారా? ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేకు ఇంత వీకాన్ని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మరీ బాధపడతారు. అయ్యో అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్, బోర్నవిట, జీవంతోను వాడు. నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో, సామాన్యుడు కాదమ్మో. ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు లేవని మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా. ఈ రోజు మంచం వేయలేదు కదండి. అదే నాకు అర్థం కాలేదు. కొంప తీసి అయ్యా, ఫస్ట్ నైట్ మల్లెపూలను నలిపేవాళ్ళని చూశాను, గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను, మంచాలు ఎరగొట్టేవాళ్ళని కూడా చూశాను. కానీ ఈ టైప్లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబోయ్. మీరు సామాన్యులు కాదు. మనసులు కలిగి
నాకు చిలక పలికి ఇటు రమ్మని హనిమ్మని. పెళ్లికి పెళ్లికా సోమన్ రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించానని ఈ పొండాలు చేతిలో పెట్టి చెప్పు. వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా? హైబ్రిడ్ నా కొడక. పెళ్లి కొడుకును నేనేరా? దేశవాళి నా అబ్బా. ఏంటి పెళ్ళా? ఎస్. పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు? అసలు లగ్గమాడు పెట్టాడే? అక్కర్లేదు, డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాను. అబ్బా, కన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చేసుకుని పెట్టా. దిష్టి తగులుతుందని? కన్న తండ్రి దిష్టిని పెడతాడు బాబు, దీవిస్తాడు. కానీ దీవించడానికి వీడేమైనా అల్లానా? అయ్యప్ప స్వామి కాదురా, కుంటి వెంట్రుకనే. అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుక్క నువ్వు నాకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? శిరీషే నీ బెల్లం, శిరీషే నీ పెళ్ళామని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు, అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావురా నీ అబ్బా? పదమ్మా, వీడిని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండ. ఏమనవలేదు, ఈయనేదో పిచ్చుకొక్క గరిచేసింది. అసలు నీకు పెళ్ళంటే ఏంటో తెలుసా? యా, పెళ్ళంటే ముచ్చట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఆరే అడుగులు, మొత్తం కలసి నూరేళ్ళు. నువ్వు పదమ్మా ధనమగ్న ధనం వాయోధనం సార్యోధనం వదో ధన. బొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళ. ఏంటా సచ్చినోడా, బలవంతంగా తాళి కట్టి మొగుండి అంటే సరిపోతుందా? ఎందుకులా నా కూతురు చీకటి కొట్టడానికి పడుకోబెట్టుకుని సాపనం చేసుకోవడానికి? నెత్తి మీద బొచ్చుదని నీ పక్కలో నా కూతురు కాదు కదా, మా ఇంటి బొచ్చు కుక్క కూడా పడుకోదు. వదిలిపెట్టరా. మర్యాదగా నా పెళ్ళాన్ని నా వదిలిపెట్టి వెళ్తారా లేదా? బ్రెడ్ వరి నమ్మితే వెరీ ఫ్రెష్, ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు తుప్పుకున ఊసేసిన కిళ్ళిని తణుకు పేపర్ లో పెట్టిస్తావా నీ అబ్బా? వస్తున్నా వస్తున్నా. పేరు వీళ్ళు లోపలికి తలుపేసుకున్నాలే జగ్జనక జనంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది, లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ చెప్ వేసామంటే లైఫ్ లాగ్ ఏడవాల్సి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే నా మాట
మీరు అదృష్టవంతురాలు చిచ్చి, దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా చిచ్చి? నేను కాదు. చిచ్చి నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది. వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీ చెప్తున్నారా? మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడు వాడు. అయిందేదో అయిపోయింది. మీరు నోరు మూసుకోండి, మాకేం కాలేదు. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కడు పిల్లలాడుతున్నారా? నేను నమ్మను అంకిల్. దీనికి ఒక్కటే మార్గం, వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకులు. బాగా నీరసంగా ఉన్నట్టున్నా. మా మామయ్య అసలు నిద్రపోనివ్వలేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాలని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్రం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. తిరిగి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవబోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దారిపోతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగనే. ఏంటి వంశీ, ఇది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు. అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? ఇవిగో బాబు నగలు, దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో కూర్చో. అబ్బో చాలా బరువుగా ఉంది, మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ నువ్వు, అసలే అత్తయ్యని ఇప్పుడు వాడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెడలో వేస్తావే? ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదన్నా మాట్లాడతావేంటి? నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా శారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అందగెత్తే వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు శారదా, నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా? మా ఆవిడ వల్ల నగలకు అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా, తీసుకో తీసుకో రా. మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుణ్ణి కాను. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందనం జమీందార్ వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు, చెప్పి పంపిస్తా. ఏమైందమ్మా, ఏమైంది? ఆ నగలేమిటమ్మా? చెప్పమ్మా ఏం జరిగింది? అమ్మా నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటికి కట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరు ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజు తెలుసు. ఆ రోజే తెలిసిన వాడివి, అప్పుడే మాత్రం ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పోయి ఉన్నాడు తమరు సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ జరుగుతారని అన్ని మోసుకొచ్చా. అయినా ఇప్పటికి చెబుతున్నావు, కుర్రాడు మాత్రం చాలా మంచోడు. నన్ను వెళ్ళగొట్టింది ఆయన. మీ భర్త? అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నా పెళ్ళని కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను చెప్త.
చేశానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట? దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు, చెప్పు ఏం చెబుతావా. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్తా? స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా, వెరీ క్లియర్. ఎదురుకట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురుకట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురు పక్కలో పడుకున్నాను. చూడు శిరీష, ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు, అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త, పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని ఒంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు, నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం తొన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త, ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. ఊరుకో అత్త, ఎందుకలా కోర్టులో పండ్రోతులో 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది, నా కూతురు నేర్పించిన నిన్ను ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే, సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు. 250 ఎకరాల మాగాణి నొక్కారు, 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చెల్లమ్మా, ఇంకానికి అర్థం కాలేదా? ఏడనకాల ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేం తొడలాగా అనవసరం, ఎలా మొదలే. నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీరా ఇది, ఈసారి నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా, ఎలా మొదలే. రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాళ్లతో తిరిగేవాడు, ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు, మహా అయితే దాళ్వా పంటిచ్చేవాడు. ఇలా ఇళ్ళు పొలాలు రాసివ్వడం ఏంట్రా, అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా? చెప్పరా రే, నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగు లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది, చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే, ఓన్లీ 5 మినిట్స్. బాబు నాయన, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం, ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా. ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా వాక్యము? ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యమైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారత? ఈ డౌట్ నాకెందుకు రాలే చెప్పా. రే, ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే, ఆ రోజు ఎవరితో ఏమేం కుదకుందాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు తొంబాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టపాలని నేను చస్తే ఒప్పుకోను ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహారది బట్టపాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతల కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా?
నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి, మీకేం జుట్టున్న మొగుళ్ళతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా, రెండేళ్ళు ఓపికపట్టు, తాత అవుతావు నీకే తెలుసు, అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. కోర్టులంటే మీ అల్లుడికి ఏదో ఆషామాషగా ఉన్నట్టుంది. డైలీ పేపర్ చదవమనండి. ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో తెలుస్తుంది. ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలు పాలయ్యారో తెలుస్తుంది. ఈ కోర్టు పిటిషన్ చాలు, ఆ కుర్రాడిక లైఫ్ లో తలెత్తుకు తిరగలేడు. థ్యాంక్ యూ. ఏ పార్వతమ్మా, ఎక్కడ ఈ కొడుకు? రమ్మనే వాణ్ణి. అల్లుడు గారు, మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు, అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా? ఇది మీకు ధర్మమేనా? కాళ్ల పారాయణ కూడా ఇంకా ఆరలేదు, నన్ను అనుకోలేని తన్ని తరివేస్తారా? ఇది మీకు న్యాయమేనా? పూర్వ జన్మలో అన్నారు నన్న సెంటిమెంట్ తోనేనా? నన్ను ఏలుకోండి, అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగో సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిప్పించండని కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడను, ప్రొవిషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడను. పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు, నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని, చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను. చెట్టు చివరికి లైట్లు ఆర్తే వెలుతురులో సిగ్గేమో అనుకున్నానో, కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతానేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కొట్టికెక్కాను. నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని, పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని. నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నప్పంచుకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ? ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటకెళ్లి నేను మగాడినేని విరిగిపోయిన మంచాలు చూపించినా వదిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివని నేను చెప్పాలి. చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తా ఉంటే అల్లుడు గారు. వస్తాను బాబు, వస్తా. ఓహో, ఇది కూడా వెయిట్ అండ్ సీనా? అలాగే సార్, డౌట్ లేదన్నయ్య, వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కిచ్చేస్తాడు. ఏమే, ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల కట్టుకెళ్ళి వాడి మీద దగ్గర వస్తారా? లేకపోతే పెళ్ళాన్ని మూడు రోజులకే ప్యాకెట్లా వీధే విశ్వేశ్వర వాడి కాళ్ళు పట్టుకోమంటారా? నీకు చెప్పడం అనవసరమే. చూడమ్మా, కన్న తండ్రిగా చెప్తున్నాను. నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెలా తలుపుకుంటూ వచ్చేవాడివి కాదు. పౌరుషం నీకు లేకపోవచ్చు కానీ నాకుంది. నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారుకెడుస్తాను. నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని, అసలు ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తాను. అమ్మా, శిరీష, శిరీష అనే డాక్టర్ని పిలువు. చిన్నపిల్ల మీద మీ పౌరుషం చూపిస్తారా? నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డను ఓదార్చాల్సింది పోయి గొడ్డలు కొట్టడు కొడతారా? కంగారు పడాల్సిందేమీ లేదండి, చిన్న దెబ్బే. కాకపోతే ఈ మందులు వాడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాస్త దెబ్బకి రెండు నెలలు రెస్ట్ ఎందుకండి? రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి, అమ్మాయి నెల తప్పింది. Thank you.
గొప్పళ్ళ గర్భగుడి కోక్రాలు అయింది ఇల్లాలు ముగుడి చెయ్యి పడకుండా చూలాలు అందాల పాల పిట్టరు అల్లింది ఎబడి గుట్టరు అందాల పాల పిట్టరు అల్లింది ఎబడి గుట్టరు దూరం తక్కన రండి ఈ పింత వినరండి ఈ పుట్ట బొమ్మ తుట్టు ఎదురు అరే అందాల పాల పిట్టరు అల్లింది ఎబడి గుట్టరు గుమ్మ దాని గుట్టు దాచే అమ్మ పొట్టబుచ్చు చూస్తే అది మేడి పండు కొమ్మ పళ్ళాబళ్ళి ఇది ఓ కథాకళ్ళి తరగడు తరగడు తరగడుతో గడ సరిగిత్త దాని గంగ డోలు మొత్త కోతు తెలి అత్త దాని చరిత తిరగరాత్త కిలు మరి పెరిగే నెలో దరి అనా తల్లి తల్లి ముఖే గోరి కట్టిందా మరో గులే బావళి గోరి పుట్టిందా ఆలినే కులిగా చేసి నోడు సోలింగమా అందాల పాల పిట్టరు అరే 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 అల్లింది ఎబడి బుట్టరు అందాల పాల పిట్టరు అల్లింది ఎబడి బుట్టరు నువ్వు మగాడివే కదని మరోసారికి ఎక్కారు కదా నీ అత్త అలిని ఎందుకు వచ్చిన అత్తో దుఃఖం నా చదువుస్తారంట సత్యం మీకే తెలుసుంది గుమ్మ ఏ మగడు నిన్ను తాకే పురుషుడు లేని నీ పురుడు వీధికెక్కి ఓహో సతి ఎవడా మహాపతి ఎరుగవు కాదా ఏనాడు రాసలి ఇల్లా ఎవడని చేస్తావు నీ బిడ్డ బాలసాల హలో సతి ఎవడా చలోపతి మూడు పెళ్ళన్నావా దేవి తూ నా బొడ్డేనా పుట్టిన బిడ్డ తండ్రవరంటే ఎక్స్పై జడ్డేనా అమ్మడా నీజిమ్మడా ఆగదు నీ గుండెలో అందాల పాల పెట్టరు అల్లింది ఎవడి బుట్టరు అందాల పాల పిట్టరు అల్లింది ఎవడి బుట్టరు అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట పోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అరే పోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బుల్బుల్ పిట్ట అరే పిట్ట 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 బుల్బుల్ పిట్ట సైతులు ఇదిగోండి లడ్డు నెల తప్పేమంట కదా శుభాకాంక్ష అమ్మమ్మ కాబోతున్నావంట కదా స్వీట్స్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు కడుపు ఎలా వచ్చింది జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకో అన్నావు అసలు లేదన్నావు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు చీర పదేసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు మరి కడుపు ఎలా వచ్చింది సర్లే నీ అమ్మకి తెలిసే అడుగుతా ఏవే దానమ్మ పిల్లల తల్లివి మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటి ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామి వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలా ఉద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు
ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా. అదేంటి నాన్న, సమాధానంతో గర్భాధానం చేసి గప్చుప్గా వెళ్ళిపోతుంటే కళ్ళల్లో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి? మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం. ఆలోచించని సరే చించు చించు. అంటే ఆ రాత్రి, అంటే ఆ నైటు. చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతల వాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు, ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నారుగా. నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేర్చాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చా జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన ఎవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవునదినా, అన్నయ్య నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం. ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టల తలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించాలుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. బట్ట తలవాడు కూడా మనిషేనని, బట్ట తలవాడికి మనసు ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండెనా, మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. బాగున్నావా? బాగున్నానమ్మా. ఏమిటి విశేషం? మీ మాజీ అల్లుడికి శారదకి పెళ్లి ఖాయమైందిగా. వచ్చే సోమవారమే నిశ్చితార్థం. అయ్యయ్యో, నన్ను అడగకుండా ఇంటికి వచ్చారంటే ఏమైంది? ఏమైందండి? వాళ్ళకి వీళ్ళకి పిలుపులు లేవు. అలాగా? రండి, అవతల బోల్డ్ ఎంత మందిని పిలవాలి. ఇదిగో శకుంతలక్క, పొరపాటున రామాకే పిలుపులు లేవని తెలియక బొట్టెట్టానమ్మా. ఏమనుకో మాకు. పదండి. అమ్మా, నీకేం భయం లేదు అమ్మ, నేనున్నానుగా, ధైర్యంగా ఉండు. నిశ్చితార్థం దాకా వెళ్ళారంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు. పైగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంత దూరం వెళ్ళారో ఏమిటో. Thank you.
ఇక్కడ ఉలిక్కి పడితే పాట ఆగిపోద్దేమో కానీ అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు. మొగుడుగా నన్ను గౌరవించబోతపోయావు, కనీసం మనిషికైనా గౌరవించు. నువ్వు ఎదురుకట్టం అడిగావు కాబట్టే వాడు కోపంతో దీన్ని 3 రాత్రుల్లో వాడుకుని వదిలేశాడు. బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? అన్నీ మీ వస్తువులే. ఒరే, వాటినన్నింటినీ దించి లోపల పెట్టండి రా. అమ్మాయిని కాపురాన్ని తీసుకొచ్చావమ్మా. ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా, అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటే, లోపలికి పదా. ఆగో. ఎదురుకట్నం తిరిగివ్వమని మేము అడగలేదే. ఎదురుకట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా. ఆ బాక్స్ ఇవ్వండి. అలాగే తీసుకోండి. మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా? ఎందుకేంటి? కాపురం చేయటానికి. ఎలా చేస్తుంది నాతో కాపురం? నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు. నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే. డాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం. ఓకే, లోపలికెళ్ళు. వెళ్ళవే. ఆగో. మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు? నీ కూతురు శీలవతని, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే. అంటే నువ్వు శీలవతివి కాదా? ఎందుకు కాదు? సీత అరుంధతి సావిత్రిల కంటే గొప్ప శీలవతి. అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది? ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నీతో 3 రాత్రులు శోభన జరిగింది, అయింది. 3 రాత్రులు పడుకుంటేనే 3 నెలల కడుపు వస్తుందా? కడుపు రావటానికి 3 రాత్రులు అక్కర్లేదు, 3 నిమిషాలు చాలు. 3 నిమిషాలు కడుప? అబద్ధం చెప్పినా అతకాలత్తా. ఇదిగో అల్లుడు అయిపోయా, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆడదానికి కడుపు రావడానికి 3 రాత్రులు కాదు, 3 గంటలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 క్షణాలైనా చాలు. సరేనా? 3 క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? 3 క్షణాలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు, 3 రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది. అయినా నెల తప్పింది, నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని? 3 రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపొచ్చినప్పుడు అదే 3 రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనోడై ఉండాలి, లేదా నా అక్క నీ కూతురులో తిరుగుబోతై ఉండాలి. ఏది నిజం? 2 నిజం కాదని నీకు తెలుసు. నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు. అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు మూయడం నేనెలా మర్చిపోతాననుకున్నావే? ఆడపుట్టకు పుట్టి గొడ్డాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలనే
వదలకూడదని అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను. నీ అంత చూడాలని అక్బర్ కొడుకునని, ఔరంగజేబ్ మనవడినని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే 3 రాత్రుల్లో నీ కూతురికి గడువు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ల దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అనుక్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను. ఒళ్ళు కాల్చుకున్నా, చావుకి సిద్ధపడ్డా, ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త 18 ఏళ్లుగా అజ్ఞాతను బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో, బజారు ముఖం చుట్టానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి, అదే పరిస్థితి నీకు పట్టిస్తాను. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో, అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలోడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కుల్ని చోటు చెప్పుకోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. శారదను పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా. నా మేనకోడల్ని నేనే పెళ్లి చేసుకుంటే నింద నిందగానే మిగిలిపోతుందనేనమ్మా. బాబు బుద్ధి లేని, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. చిన్నవాడివైనా నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మా అమ్మా అమ్మా, మూడు నిద్రలప్పుడు 2 మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా, నా మేనల్లుడు మామూలు మనిషి కాదని. శబాష్, చెయ్యి కలపరా, కలుపు. ఆగు, నా మేనల్లుడు చెప్పిద నిజమేనా? నిన్నే అడిగేది, వాడు చెప్పిద నిజమేనా? నిన్ను దోషిలా నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయావు. అంటే వంశీ చెప్పినవన్నీ నిజమేనన్నమాట? నా మేనకోడల్ని చంపించింది కూడా నువ్వే కదూ. అవును, ఇప్పుడేమంటారు? నన్ను కొడతారా? అయ్యో, నిన్ను కొట్టడం కాదే, చంపుతానే. ఇన్నాడు చస్తాను చస్తానని నా కాళ్ళు చేతులు కట్టేశావే, ఇవాళ నువ్వు నిజంగానే సావాలి. లేదా నీ మూలంగా నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను. ఎన్నిసార్లు నువ్వు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్ రావు పెళ్ళాంబొడ్లో తాళంగుతులాంటి వాడంతా. నీలో జమీందారీ వంశాన్ని వచ్చిన అహంకారం ఉందనుకున్నానే కానీ మనుషుల్ని తప్పే రాక్షస గుణాలున్నాయని కనిపెట్టలేకపోయాను. ఇన్నాడు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు, మనుషులతో చోటుకు వెళ్ళిపోతాను, మనుషులతో చోటుకు వెళ్ళిపోతాను. వస్తానమ్మా, నీ పుణ్యవాణి భర్తని భవిష్యత్తుని పోగొట్టుకున్నాను, వస్తాను. అమ్మా శిరీష, నేను చేసింది మహాపాప అమ్మా. నా తప్పు అల్లుడు ముందు ఒప్పుకొని నన్ను క్షమించమని అతని కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా కేసు చేసినా పర్వాలేదు, నా కూతుర్ని మాత్రం క్షమించమని అడుగుతానమ్మా. వద్దమ్మా, నన్ను వదిలేయకమ్మా. వార్త తెచ్చాను చెల్లమ్మా, ఆ వంశీ గారికి శిరీషకి ఎటువంటి సంబంధము లేదని కోర్టు వారు విడాకులు మంజూరు చేయటమైనది. నా కొడుకి నీ కూతురికి నీలాంటి వెధవల సలహాలు నమ్మి నా కోడల్ని చంపుకుని కొడుకు జీవితం నాశనం చేసుకున్నాను. కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేది ఏమిట్రా? అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి
కూతురి జీవితం చక్కదిద్దుకుంటాను. ఒక్క సీన్లో నేను లేకపోయేసరికి కథలో ఎంత మార్పు వచ్చేసిందండి. ఓకే, చల్లయ్యకి నీకు సెంటిమెంట్ లేనప్పుడు అన్నయ్యకి నాకు మాత్రం సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నాన్నగిరి అమ్మాయిని తీసుకుపోదరా, అభర్తం చేయించేసి పెళ్లి చేసేసుకుంది. కానీ అన్న నా ఎరం కన్ను ఎందుకు అదురుతోంది నాన్న? ఆ కన్ను పీకి అవతల పారాయి నాన్న, అదరకుండా ఉండదు పదా. నరసమ్మా ఆ పసరు బాగా పాలల్లో నొరవే, ఒక్క గొంతులోకి వెళ్ళేసరికి ఠా. ఓరి పిచ్చి నాయబ్బా, మంత్రతాని రసం కరే 5 నిమిషాలు, నీ పిచ్చి కామెడీ డైలాగులు కరే 5 నిమిషాలు టైం వేస్ట్ చేసావనుకు, ఈ లోపల ఇంటర్ కట్ లో ఆ వంశీగాడు వస్తాడు, మన తుప్పు రేక్ కొడతాడు. బాబు వంశీ బాబున్నాడు. ఈ టైంలో ఇక్కడ ఎందుకుంటారండి? పెళ్లి పీట్ల మీద ఉంటారు గాని. పెళ్లిపెట్ల మీద? ఆయన మేనకోడలు శారదని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు. బాబు నేను చేసిన పాపానికి నా కూతురు బలైపోతుంది బాబు, దానికి అపార్షన్ చేయించి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు, దాన్ని కాపాడు బాబు. పంతులు గారు మీరు కానివ్వండి, అది నువ్వు తాడి కట్టిన భార్య, కట్టిన తాడి మెళ్ళ ఉంచుకుంటేనే కదమ్మా. ఆ తప్పంతా నాదేనమ్మా, అహంకారంతోనే నా కూతురు జీవితం నాశనం చేశాను, అహంకారంతోనే మీ కుటుంబాన్ని అల్లరి పాల్చేశాను. ఆ విషయాన్ని ఇప్పుడే ఈ ఊరందరి ముందు చెప్తారు. బాబు అమ్మా అందరూ వినండి, ఏ తప్పు చేయని నా కోడలికి రంగుతన అంతకట్టింది వేరే, నిండు చూలాలన్న కరికరం కూడా లేకుండా దాని గదిలోకి పాలేరుని పంపి అక్రమ సంబంధం అంటగట్టింది నేనే. నా కోడలు ఆత్మహత్య చేసుకోలేదు, మా అన్నయ్య దాన్ని ఊరేసి చంపేశాడు. నేను చేసిన పాపానికి నన్ను ఊరి తీసినా పర్వాలేదు, నా బిడ్డను కాపాడమని వదిలా, నన్ను క్షమించు వదిలా, నన్ను క్షమించు. నా మాట విను, ముందు తాళి కడతాను, ఆ తర్వాత కావాలంటే అభాషణ చేయించు. చెప్పు తీసు కొడత అయినా ఎవరికో పుట్టపోయే బిడ్డకి నన్ను తాతం చేస్తా అంటావేరా సిగ్గులే సన్నచ్చి. నాకు లేని సిగ్గు నీకెందుకురా నా అబ్బా, పోనీ ఆ బిడ్డ నాకు బోనస్ అనుకుంటాను. నాకు తెలుసు ఈ లేటు ఈ బిల్డప్లన్నీ ఆ వంశీ గారు రావడం కోసమే. ఈ బిల్డప్లు లేటు వద్దంటే విన్నావురా నా అబ్బా, ఇప్పుడు వచ్చాడ్రా నీ అబ్బా, ఇక ఉతుకుడే ఉతుకుడు. ఒక కన్ను లొట్టపోయింది. ఇదేమిటి, నా మాటలు నాకే వినిపించడం లేదు. సచ్చా పర్లేదు కానీ ఆ వంశీగాడి మాత్రం దక్కడానికి వీలేదు, తీసుకెళ్ళు. Ah!
నన్ను క్షమించదురే బాబు, నేను చేస్తే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు మిగలరు బాబు. నన్ను వదిలే బాబు. అమ్మా పెళ్లి కూతురు శారదను తీసుకురండమ్మా. నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. మరి నా మనవరాలు ఎక్కడండి? మీ ఏడుపు సిరుకు ముందే శారద పెళ్ళి అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నా మనవరాలు కాదమ్మా, నా కూతురువి. నువ్వు నిజంగానే నన్ను వదిలేసావనుకున్నాను బావా. నా అక్బరే కాదు, మొఘల్ సామ్రాజ్యం మొత్తం కలిసిన నిన్ను నన్ను వేరు చేయలేరు. ఆ